ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారలారా, మన యొక్క ఆత్మీయ జీవితాల్లో దేవుని ఆశీర్వాదం పొందటానికి ముఖ్యమైనవి రెండు ఉండాలి. ఒకటి, వాక్యానుసారంగా జీవించటం. రెండవది, ప్రార్థన చేయటం. వ్యక్తిగతంగా అయినా సరే, సంఘపరంగా అయినా సరే, ఎవరైనా సరే, దేవుని యొక్క నామమంతటికంటే దేవుని వాక్యాన్ని దేవుడు గొప్ప చేశాడు. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే దేవుని యొక్క వాక్యం మన హృదయాల్లో ఉండి నడిపించాలి. రెండవది, ప్రార్థన. దేవుని బిడ్డలు అంటే ఈ రెండు ఎడతెగక ఉండాలి. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, పాటలు ఎక్కువ పాడతారు, వాక్యం తక్కువ చెప్తారు, ప్రార్థనకి అసలు లేదు. నేటి కాలంలో ఉపవాస ప్రార్థన పండుగలు అంటున్నారు, మంచిదే. ఉపవాసం ఎంత ఉంటుంది, ప్రార్థన ఎంత ఉంటుంది. ప్రార్థన కూడికంటే ప్రార్థనే చేయాలి, ప్రార్థనకే ప్రాధాన్యత ఉండాలి. వాక్య కూడికంటే వాక్యానికే ప్రాధాన్యత ఉండాలి, ఇంకా తర్వాత వాటికి అక్కర్లేదు. దేవుని క్రమం అది. నేటి కాలంలో ఉపవాస ప్రార్థనలు అన్నారు, ప్రార్థన ఎంతసేపు చేస్తున్నారో అర్థం కావట్లే. ప్రార్థన గంటసేపు చేస్తున్నావా, రెండు గంటలు చేస్తున్నావా, ఎలాంటి ప్రార్థన అనుభవాలు మనలో ఉన్నాయి? దేవుని వాక్యంలో చదువుదాం రండి. ఎఫెసి పత్రిక 6:18 చూడండి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయుచు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెళకువగా ఉండు. దీనిలో 7 విషయాలు ఉన్నాయి, ఎంతవరకు ధ్యానం చేద్దాం. ఆత్మ వలన మొట్టమొదటిది, ప్రార్థనలో ఎవరు నడిపించాలి మనల్ని? పరిశుద్ధాత్ముడే మనల్ని నడిపించాలి ప్రార్థనలో. నువ్వు ఏ ప్రార్థన అన్నా చేయి, పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రార్థనలో నడిపించాలి. మనం చేసే ప్రార్థనలు పరిశుద్ధాత్ముడు నడిపించకపోతే అది దేవుని వాక్యానుసారమైన ప్రార్థన కానే కాదు. రోమాపత్రిక చూడండి, 8:26. అటువలే ఆత్మయు మన బలహీనత చూసి సహాయము చేయుచున్నాడు. తరువాత చూడండి, మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ప్రార్థనలో మొట్టమొదటిగా ఆత్మ సహాయం ఉండాలి, ఆత్మ నడిపింపు ఉండాలి. ఆత్మ మన బలహీనతను బట్టి సహాయం చేస్తాడు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, పాటలు పాడటానికి ముందుకు వస్తాం మనం, వాక్యం చదవాలంటే ముందుకు వస్తాం, నలుగురు కనపడతాంగా. ప్రార్థనకైతే ఎక్కడే కనపడం, అందుకే ప్రార్థన అంటే వెనుకంజ వేస్తాం. అయితే ప్రార్థనకి దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం ప్రార్థన చేయలేని బలహీనులం, పరిశుద్ధాత్ముని యొక్క సహాయముతో, ఆయన నడిపింపులు, ఆయన ఇచ్చే శక్తితో మనం ప్రార్థన చేయాలి. అది తెలుసుకోవాల్సింది. ఒక విశ్వాసికి ఎంత ఎక్కువ ప్రార్థన ఉంటుందో అది ఆయనకున్న ప్రార్థనా శక్తి బలం. ఇంకా చెప్తున్నా, మేమేదో మీకోసం ప్రార్థన చేస్తే కాదు,
ముందు నీకు నీవుగా ప్రార్థన చేసేది అది నీకు శక్తి బలం. దానికి ఏం కావాలంటే ఆత్మ వలన పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మని యొక్క సహాయం. కొందరికి ప్రార్థన చేయటానికి మనసు రాదు, ప్రార్థన చేసే ఆలోచనే ఉండదు. అలాంటి వారికి ప్రభు సన్నిధిలో ముందు ఇల్లు ప్రార్థన చేయాలి. ప్రార్థించే మనసు నాకు దయచేనైనా, ప్రార్థన ఆత్మను నాకు దయచేనైనా, ఆసక్తితో ప్రార్థన చేయటకు సహాయించేనైనా, నాకు ప్రార్థన నేర్పు నాయనని పరిశుద్ధాత్ముని నీవు ప్రార్థించాలి. ప్రార్థన కోసం ప్రార్థన చేయటానికి ముందు నీవు ప్రార్థన చేయాలి. అది దేవుని బిడ్డల యొక్క లక్షణం. ఆత్మ వలన పరిశుద్ధాత్మ లేకుండా మనం ఏం ప్రార్థన చేయలేము అది అన్నమాట. మన బలహీనతలో దేవుడు ప్రార్థన చేస్తాడు. మనకి ప్రార్థన అంటే విసుగు, మనకు ప్రార్థన అంటే ఇంకేమొస్తుంది, బలహీనత వస్తుంది. మనకు ప్రార్థన అంటే వెనుకంజ వేస్తాం. కొందరు ప్రేరేపించే వాళ్ళు ప్రార్థన చేయమని మనుషులను చూస్తారు, నువ్వు చేయి నువ్వు చేయి నువ్వు చేయి అని. పోనొత్తే నువ్వు మాట్లాడంటావా, తెగ మాట్లాడేస్తావు, గంటల తరబడి మాట్లాడేస్తావు, ఇక దానికి ఏమి ఉండదు. అర్థమైందా? కాదు. ఆత్మ వలన ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటానికి మనం ముందుండాలి, అది పరిశుద్ధాత్మ నడిపింపు. ప్రార్థన చేయకోకుండా నువ్వు ఏం చేసినా ఏం ప్రయోజనం లేదు. ఒక సేవకుడైనా విశ్వాస అయినా సరే, అసలు నువ్వు దేవుని యొక్క మార్గంలో నమ్మకంగా నడుచుకునే నడుచుకోలేవు. విశ్వాసి ఉండవలసింది వాక్యం, రెండవది ప్రార్థన, దేవునితో సహవాసం, ఆ తరువాత సంఘ సహవాసం. దేవునితో సహవాసం ఏంటంటే దేవుడు మనతో మాట్లాడతాడు వాక్యం ద్వారా, మనం దేవునితో మాట్లాడతాం ప్రార్థన ద్వారా. ఇది పరిశుద్ధాత్మ ద్వారా జరిగేదంతే. కనుక ఆత్మ వలన ప్రతి సమయమందును, ఏంటండి, ప్రతి సమయములో సంఘ కార్యక్రమాల్లో అవు లేకపోతే దేనికన్నా ఏదన్నావు, ఏ సమయమైనా సరే, ఏ సందర్భమైనా సరే, ఏది విషయం అయినా సరే, అర్థమైందా, ప్రతి సమయమందును. ప్రతి సమయం అంటే ఏంటి, రాత్రి పగలు ఎడతెగక ప్రార్థన చేశారు, ఏక మనసుతో ప్రార్థన చేశారు. అపొస్తల కార్యం మొదటి అధ్యాయంలో మనం చూస్తాం, ఎడతెగక ఏక మనసుతో ఆసక్తితో ప్రార్థన చేశారు. ప్రతి సమయమందు కూడా ఈ ప్రార్థన అనుభవం ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేసేవారిగా, పగలు రాత్రి అయినా సరే ప్రార్థన చేసేవారిగా. మనం ఒక్కొక్కసారి సంపూర్ణ రాత్రి ప్రార్థనలు చేస్తాం. అలాంటి ప్రార్థనలు అయినా సరే ప్రతి సమయమందును కూడా ప్రార్థనే ముందు ఉండాలి, తరువాతే ఏదైనా సరే. మొదటి కొరింథీ పత్రిక చూడండి, 14వ అధ్యాయం 15వ వచనంలో, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. ఎన్ని పరిస్థితుల్లో కూడా ప్రతి సమయములో ప్రార్థన ఉండాలి, అది ఆత్మానుసారంగా ఉండాలి. రాత్రి అయినా పగలైనా ఏ సందర్భమైనా సరే, ప్రతిరోజు గాలి పీల్చుకుంటున్నాం ప్రతి క్షణం, అలాగే ప్రార్థన కూడా ప్రతి సమయంలో ఉండాల్సిందే. అన్నం తినేటప్పుడు ప్రార్థన ఉండాలి, ఉదయాన్నే లేచి కొద్దిసేపు ప్రభువులో గడపాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన ఉండాలి, రాత్రి పండుకోబోయేటప్పుడు ప్రార్థన ఉండాలి. ఎక్కడికైనా వెళుతూ ఉన్నావు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళొచ్చు. మా అనుభవం, మేము ఎక్కడికైనా సువార్తకు వెళ్ళేటప్పుడు, సభలకు వెళ్ళేటప్పుడు, కారులో వెళ్ళేటప్పుడు, వెళ్ళేటప్పుడు మొదలు పెడతాం, ఊరు వెళ్ళేదాకా ప్రార్థన చేస్తాం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రార్థన చేయడం చెప్పి ముందు నేను ప్రార్థన చేసేస్తా.
5 నిమిషాలు చెయ్యం, 10 నిమిషాలు కాదు, ఎక్కువసేపు ప్రార్థన చేస్తాం, అరగంట వరకు ప్రార్థన చేస్తాం. ఆ తర్వాత మిగతా వాళ్ళు ఇంకొక అలా 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 అనమాట కొన్ని గంటలు ప్రార్థనలో గడుపుతాం. అందుకని పిచ్చపాటి మాటలు కొడతాం కాదు, దానికన్నా ప్రార్థన ముఖ్యం. ఇక వచ్చేటప్పుడు ఏదైనా మాట్లాడుకుంటాం మీటింగ్ అయిపోయి వచ్చేటప్పుడు. కనుక ప్రతి సమయములోనూ కారులో వెళ్ళేటప్పుడు, బస్సులో వెళ్ళేటప్పుడు, ఇంకెక్కడ వెళ్ళేటప్పుడు ఏదైనా ఉండవలసింది ఏంటి అంటే ప్రార్థన మన జీవితాల్లో ఉండాలి. ప్రతి సమయమందును మూడవది ప్రతి విధమైన ప్రార్థన. ప్రతి విధమైన ప్రార్థన అంటే ఏంటి? మనకి మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, రాజులందరి కోసం, అధికారుల కోసం, ప్రజల కోసం, మనుషులందరి కోసం ఏం చేయాలి? మనం విజ్ఞాపనలు చేయాలి. కనుక మన జీవితాల్లో ప్రతి విధమైన ప్రార్థన అర్థమైందా? సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటే ఎన్నో విషయాలు ప్రార్థన చేయాలి, ఎన్నో విధాలుగా ప్రార్థన చేయాలి. కొంతమంది అనారోగ్యంతో ఉంటారు, ప్రార్థన చేయి. ఆసుపత్రిలో ఉన్నారు, ప్రార్థన చేయి. ఎంతోమంది మిషనరీలు ఉత్తర భారతదేశంలో ప్రాణాపాయంలో ఉంటున్నారు, ప్రార్థన చేయి. ప్రాణాలకు తెగించి సేవ చేస్తున్నారు, ప్రార్థన చేయి. మన ఇంట్లో వారు రక్షించబడలా, ప్రార్థన చేయి. మనకెన్నో సమస్యలు ఉన్నాయి, ప్రార్థన చేయి. నీ పిల్లలకి మారు మనసు లేదు, ప్రార్థన చేయి. నీ పిల్లలకి మంచి వివాహాలు కావాలి, ప్రార్థన చేయి. మాకు చెప్పడం కాదు ప్రార్థన చేయమని, చెప్పండి ముందు చేయాల్సింది. ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయచ్చు. నీ కోసం, నీ జీవితం కోసం ముందు ప్రార్థన చేయాలి. ఆ తరువాత ఎంతోమంది కోసం నీవు ప్రార్థన చేయాలి. ఎన్నో విధాలైన ప్రార్థనలు మనకు ఉండాలి. మిషనరీసు ఈ ప్రపంచ పటాలని, దేశాలని ముందు పెట్టుకుని ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళు చేసిన ప్రార్థన, అంతకుముందు క్రీస్తు ప్రభు చేసిన ప్రార్థనే ఈ ప్రపంచాన్ని ఇంకా మండిస్తుంది. ఇక ఆ విధంగా ప్రార్థన చేసేవాళ్ళు నేటి దినాల్లో చాలా తక్కువగా ఉన్నారని చెప్పాలి. కనుక మన జీవితాల్లో ప్రతి విధమైన ప్రార్థన ఉండాలి. మనం చేసేది మనకు మనమే చేసుకుంటాం, మెలకొని కూర్చుంటాం, 5 నిమిషాలు చేస్తాం, 2 నిమిషాలు చేస్తాం, ప్రార్థన చేస్తాం. ఇంకా కొంతమంది సేవకులు ప్రార్థనా కూటమి ప్రార్థన చేయరు, బైబిల్ చదువుతారు అప్పుడు, తప్పిదే. కొంతమందిలు కనీసం 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేరు, అంటే వాళ్ళకి ప్రార్థన అనుభవే లేదని అర్థం. మనం ఎంతమంది కోసం ఎక్కువసేపు ప్రార్థన చేస్తే అది మన జీవితాలకంత ఆశీర్వాదం. ఎలాగూ మొదటి తిమోతి పత్రికలోనే ఏమనుంది, సంపూర్ణ భక్తి నీ ప్రార్థనే, మాన్యత ప్రార్థన ద్వారానే, నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి ప్రార్థన ద్వారానే. కనుక ప్రతి విధమైన ప్రార్థన అనుభవం మన జీవితాల్లో ఉండాలి. ఉపవాస ప్రార్థన అనుభవాలు ఉండాలి, సంపూర్ణ రాత్రి ప్రార్థన అనుభవాలు ఉండాలి, ఒక విషయం గురించి పూర్ణ పట్టుదలతో ప్రార్థన చేసే అనుభవం ఉండాలి, మన కుటుంబాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవటానికి మనం ఆసక్తితో ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. ఇంకా నువ్వు పొడిగించుకో, ఇక ఎన్ని ఉన్నాయో. మన సంఘం కోసం నువ్వు ప్రార్థన చేయడు, దేవుడు లెక్క అడుగుతాడు. నీ ద్వారా ఎంతమంది ఆత్మలను నువ్వు నడిపించబడుతున్నావో ప్రార్థన చేయాలి. నీకు ఒక్కొక్కసారి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉంటుంది, అప్పుడు కూడా ప్రార్థన చేయాలి. ఇంకా మనం చెప్పుకుంటా పోతే దేనికైనా ఒకటే సర్వరోగ నివారణ, ఏంటది? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. కనుక ప్రతి విధమైన ప్రార్థన చేయచ్చు, విజ్ఞాపన చేయచ్చు, ఇతరుల కోసం, సేవ కోసం, సువార్త కోసం,
దేశ దేశాల్లో జరుగుతున్న సేవ కోసం, సేవకుల కోసం, సువార్తకి ఆటంకాలు వస్తున్నాయి వాటి కోసం, సువార్త చేసేవారి కోసం, ఇదిగో సువార్త ఛానల్స్ ఉన్నాయి, దేవుని వాక్యాన్ని చెప్పే ఛానల్స్ ఉన్నాయి, వాటన్నిటి కోసం ఎంతో ఎన్నో మిషనరీ మినిస్ట్రీస్ ఉన్నాయి, వాటన్నిటి కోసం మనం ఏం చేయాలి? విజ్ఞాపనం చేయాలి. మన ప్రార్థన యొక్క పరిధి, మన ప్రార్థన విస్తరించాలి, తగ్గకూడదు. నా ప్రియమైన వారలారా, మనకు తెలిసిన వారందరి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనకు తెలిసిన సంఘాలు, సేవలు ఎన్ని రకాలు ఉన్నాయో వాటన్నిటి కోసం ఏం చేయాలి? ప్రార్థనే చేయాలంతే. గమనించరా, కనుక ప్రార్థన విజ్ఞాపన చేయచ్చు. ఆ తరువాత ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును. ఎంతమంది ఈ భూమి మీద నీకు తెలిసిన వారు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరి కోసం నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలంతే. సమూయేలు భక్తుడు ఒక మాట అన్నాడు, నేను మీకోసం ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడని అగుదును అన్నాడు. కనుక మనం అంత ఆసక్తితో ప్రార్థన చేయాలి. మన కుటుంబం మొదలు పెట్టుకొని, మన బిడ్డలు మొదలు పెట్టుకొని, ఈ ప్రపంచం వరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలంతే. నేను ఒక వీడియోని చూశాను, గిడియన్స్ పరిచర్య వీడియో. బైబిల్ బాక్సులు నెత్తిని పెట్టుకుని వాళ్ళు కొండ నిచ్చెను ఎక్కుతున్నారు. బాక్సులు ఏమో వీపు మీద ఉన్నాయి, కొండ నిచ్చెను ఎక్కుతున్నారు వాళ్ళు. వాళ్ళు కాలు జారిన ఎక్కడ ఉంటారు ఇక? మనం ఆ పని చేయలేము, నేను కూడా చేయలేను. కానీ మనందరం కలిసి ఒక పని చేయగలం. ఏం పని చేయగలం? వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయగలం అంతే. కనుక సమస్త పరిశుద్ధుల నిమిత్తము, అందరి కోసం, అన్ని పరిచర్యల కోసం, అందరి సేవకుల కోసం మనం ప్రార్థన చేయాలి అంతే. అర్థమైందా? అందరి కోసం ప్రార్థన చేయటానికి ఎంత సమయం పడుద్ది? ఇక రోజంతా చేస్తావా చేయి, లేకపోతే 2 గంటలు చేస్తావా చేయి, 3 గంటలు చేస్తావా చేయి. నా ప్రియమైన వారలారా, కొందరి కోసం ప్రార్థన చేయటానికి మనం సమర్పించేసుకోవాలి. అంటే కొందరు అప్పుల్లో ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు, ప్రార్థన చేయి దేవుని ప్రేమను బట్టి. కొందరికి బిడ్డలు లేరు, వాళ్ళు ఎంతో అవమానంతో కృంగిపోతున్నారు, సమర్పించుకో వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి. కొందరు భర్తలు లేని వాళ్ళు, వాళ్ళ బిడ్డలు చిన్నపిల్లలుగా ఉన్నారు, ఎంతో వేదనతో ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటని ఆందోళన చెందున్నారు, అలాంటి వారి కోసం ఏం చేయాలి? ఊరికి నేను ప్రార్థన చేస్తాను, ఒక ముక్క ప్రార్థన చేసి ఆపటం కాదు, ప్రతిరోజు వాళ్ళ కోసం ప్రార్థన చేయటానికి మనం సమర్పించేసుకోవాలి. అది ప్రార్థన అనుభవం. అర్థమైందా? కనుక సమస్త పరిశుద్ధుల నిమిత్తము ఏం చేయాలి? మనం పూర్ణమైన పట్టుదలతో. ఊరిని 4 మాటలు చెప్పి ముగిస్తాం కాదు. ప్రభు కాపాడు, కాపాడు, నన్ను కాపాడు, నా బిడ్డలను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, ఆమెను అంటాం కాదు. పూర్ణమైన పట్టుదలతో, ఆసక్తితో, భారముతో మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన మనం చేస్తుంటే దేవుని కార్యాలు అక్కడ జరుగుతాయి. అది ఎక్కడైనా సరే, ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే. మత్తయి సువార్త 15 అధ్యాయంలో కనాను స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేసింది. కార్యం ఎక్కడ జరిగింది? వాళ్ళ అమ్మాయి ఎంత దూరాన ఉందో అక్కడ దేవుడి కార్యం చేశారు. అర్థమవుతుందా?
కనుక ప్రార్థనకి ఆ శక్తి ఇక ఏది అడ్డుకోలేదు. మన ప్రార్థన ఈ ఆకాశాలన్నీ దాటి ప్రభు యొక్క కృపా సింహాసనం యొద్ద కాచి ఉంటుంది. ఇదిగో పలానాయన ప్రార్థన చేస్తున్నాడు కాచుకుని ఉంటాడు. నువ్వు ముందున్నావు అనుకో, ముందు లైన్లో ముందు జవాబు ఇచ్చేస్తాడు ప్రభు. అది పూర్ణ పట్టుదలతో ప్రార్థన చేయిచుండగానే ఆకాశం అగ్ని నుంచి దిగిపోయింది ఏలియా ప్రార్థనలో. ప్రార్థన చేయిచుండగానే భూకంపం కలిగింది, సంఖ్యలు విడిపోయినాయి, చెరసాల పునాదులు అదిరిపోయినాయి, అందరి సంఖ్యలు ఊడిపోయినాయి. ఒకటి కాదు, గొప్ప అద్భుతాలు జరిగినాయి. అపొస్తలుల కార్యములు 16 అధ్యాయం. ఇది పూర్ణ పట్టుదలతో మనకి విసుకొస్తుంది. రోజు ప్రార్థన చేయాలంటాం, రోజు గాలి పీల్చుకుంటున్నావా, ఉక్కు మూసుకో నేను పీల్చుకోనని. కనుక పూర్ణమైన పట్టుదల. ఒక విశ్వాసి, ఒక సంఘం, ఒక దేవుని సేవకుడు ఉన్నాడు అంటే ప్రార్థనే ముఖ్యం. ప్రార్థన నుంచే తర్వాత ఏదైనా సరే మన ప్రసంగాలు ప్రార్థనల నుంచి రావాలి, అది అన్నమాట. అప్పుడు ఫలిస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. అర్థమైందా? ప్రసంగం చేసినాక కూడా మనం ప్రార్థన చేయాలి వాళ్ళ గురించి. పూర్ణమైన పట్టుదల. కనుక ప్రార్థనకి మనం ఎంత సమయం వెచ్చించాలో చూడండి. గొప్ప గొప్ప దైవజనులు ప్రార్థన చేసి దేవుని దర్శనం పొందుకున్న తర్వాతే వాళ్ళు సేవను ప్రారంభం చేశారు. నీ ప్రార్థన అనుభవం ఎంతున్నది ఆ తర్వాతే ఏదైనా. నిన్ను నిరూపించుకో, ఆ తర్వాతే చెప్పేది. నేను ఇది చేశానని చెప్పగలగాలి మనం. కనుక పూర్ణమైన పట్టుదలతో మన జీవితాలు విజ్ఞాపన చేయుచు. అర్థమైందా? కంటిన్యూస్. ఏం చేయాలి? ఎప్పుడు విజ్ఞాపన చేసేవారిగానే ఉండాలి. విజ్ఞాపనకర్తలుగా మనం ఉండాలి. విజ్ఞాపన అన్నది మన జీవితంలో ప్రధానమైన ఆత్మీయ భాగంగా మనకు ఉండాలి. ప్రార్థన అంత గొప్పగా ఉండాలి. విజ్ఞాపన చేయుచు ఆపకూడదు. ఇక యేసు ప్రభు ఏం చేశాడు? శరీరధారి అయి ఉన్న దినములలో ఆయన చేసిన ప్రార్థన ఈ భూమి మీద ఎవరు చేయలే. కనుక ప్రార్థన అన్నది విజ్ఞాపనం చేసేవారిగానే మనకుండాలి. విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మెలకువదంటే నిద్రపోకం మెలకు కాదు, ప్రార్థన విషయములో మెలకువగా ఉండాలి. విజ్ఞాపన విషయములో మానక మెలకువగా ఉండాలి. దేవునికి మొరపెట్టే విషయములో మానకుండా మెలకువగా ఉండాలి. మన కన్నీటి ప్రార్థనల విషయములో మెలకువగా ఉండాలి. మన జీవితంలో ప్రార్థన అన్నది అశ్రద్ధ చేయకుండా మెలకుగుండా ఆత్మీయ మెలకువ. ఇది శరీర మెలకువ కాదు. ప్రార్థన విషయంలో నువ్వు అశ్రద్ధ చేసేవంటే ఆత్మీయ అలసత్వం ఉందని అర్థం, నిర్లిప్తత ఉందని అర్థం, సోమరితనం ఉందని అర్థం. ప్రార్థనా జీవితముతోనే అద్భుతాలు దేవుడు చేస్తాడు. ప్రార్థనా జీవితముతోనే ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తాడు. ప్రార్థనా జీవితముతోనే ఏదైనా జరుగుద్ది. ఇంకా మన చాకచక్యాలు మన ఇవన్నీ కొంతవరకు పనిచేస్తాయి. మరి ఆశీర్వాదం ఎంత ప్రార్థన చేసేవారికి? 2 వచనాలు చదివి మనం ముగింపు చేద్దాం చూడండి. ఏబు గ్రంథం 42:10 చూద్దాం చూడండి. మరియు ఏబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. ఆయన బాధలో ఉండాడు అన్నీ పోగొట్టుకుని, ఏబు గారు. అయితే ఆయన కోసం ప్రార్థన చేసుకోవాలి. ఎవరి కోసం ప్రార్థన చేశాడు? 4 స్నేహితులు వచ్చారు, నిందించారు, అనుమానించారు ఏబు గారిని, వాదించారు, అన్నీ చేశారు. అయితే ఏబు గారు ఏం చేశాడు?
ఆయన వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. ఆశీర్వాదం ఎవరికి వచ్చింది? ఏబు గారికి వచ్చింది. ఎంత వచ్చింది? రెండంతలు వచ్చింది. అసలు మొదట ఉందదే ఆయన తూర్పు దేశంలో గొప్పవాడు, రెండంత అంటే ఇక ప్రపంచంలో గొప్పవాడు ఆయన ఆస్తి విషయం. అది ఆశీర్వాదం, గమనించారా? కనుక ప్రియమైన వాళ్ళారా, ప్రార్థన ఆశీర్వాదానికి మూలం, ఆశీర్వాదానికి కారణం. మన జీవితాల్లో అలాంటి ప్రార్థన ఉండాలి. ఇంకొక మాట మనం చదువుదాం. కీర్తన గ్రంథంలో ఉంది కదా, 99వ కీర్తనలో 6వ వచనం చూడండి. ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉన్నాను. ప్రార్థన చేసేవారి జాబితా ఇది. నువ్వు ప్రార్థన చేయకపోతే ఈ లిస్టులో లేవు. ఇంకా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో ప్రార్థన చేసేవారి జాబితా ఉంది. చూడండి 1వ అధ్యాయం అపోస్తుల కార్యాలు, 10 రోజులు వీళ్ళు పరిశుద్ధాత్మ కోసం వీళ్ళు ఎడతెగక ఏక మనసుతో వీళ్ళు ప్రార్థనలు చేశారు. చూడండి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 13వ వచనం. వారు పట్టణములో ప్రవేశించి బస చేయుచుండిన మేడగదిలోనికి మార్కు ఇల్లిది. ఎవరనగా, ఎక్కడ చూడండి, అక్కడ పేతురుగారు, యోహాను, యాకోబు, ఆంద్రియ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయ్య, మత్తయ్య, అల్ఫయి కుమారుడు యాకోబు, జెలోతు అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదా, వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను ఏక మనస్సుతో, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను, ఇంచుమించు 120 మంది ప్రార్థన చేసేవారి జాబితాలో ఉన్నారు. మరి మన జాబితా ఎక్కడుంది? నీతి మంతులు పట్టి ఉంది, ప్రార్థన చేసే జాబితా ఉంది, సత్కార్యాలు చేసే జాబితా ఉంది, నీతి క్రియలు చేసేవారి జాబితా ఉంది. ఇవన్నీ ఉన్నాయి దేవుని దృష్టిలో, మరి మంది ఎక్కడుంది? కనుక ప్రార్థన చేసేవారి లిస్టులో మన పేరు ఉంటే అది మనకు ఆశీర్వాదం. రే ప్రభు, సమూయేలు ఉన్నట్లుగా మనకు కూడా బహుమానం ఇస్తారు, ప్రార్థన ఫలం మనకిస్తాడు. కనుక ఒక విశ్వాసికి వ్యక్తిగతంగా, ఒక సంఘానికి వాక్యానుసారంగా ఏముండాలంటే వాక్యం ప్రధానం ఉండాలి, ఆ తర్వాత ప్రార్థన ప్రధానంగా ఉండాలి. మరి పాటలు, ఆ పాటలు అన్నది స్తుతించే అనుభవాలు, అది 3వ స్థానంలో ఉన్నది. అంతేగాని మొదటి స్థానం కాదు. వాళ్ళందరూ మేము 20 పాటలు పాడతాం సంఘంలో అంటున్నారు, తప్పు. మరి వాక్యం 3 గంటలు చెప్పాలి, మరి మీరు అంతకన్నా ఎక్కువే ఉండాలి, మరి ప్రార్థన అంతకన్నా ఎక్కువ ఉండాలి. కనుక ప్రార్థన వాక్యమే సంఘంలో వ్యక్తిగతంగా ఉండాలి. అప్పుడు దేవుడు ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకున్నట్లు దేవుని ఆశీర్వాదాలు మనకు ఉంటాయి. ఏబు గారు ఎంత ఆశీర్వాదం పొందాడో మనం పొందుకుంటాం, ప్రార్థన చేసేవారి జాబితాలో మనం ఉంటాం. దేవుని యొక్క సన్నిధిని మనం పూర్తిగా అనుభవించి నెమ్మది, సమాధానం, సుఖంగా బ్రతికే ఆశీర్వాదం దేవుడు మనకిస్తాడు. అలాంటి కృప ప్రభు మనకి దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, నాయన ప్రతి విధమైన ప్రార్థన ప్రతి సమయములో పూర్ణమైన పట్టుదలతో సమస్త పరిశుద్ధుల నిమిత్తం నాయన అన్ని విషయాలు ప్రార్థించే గొప్ప అనుభవం, ప్రార్థన జాబితాలో మేముండే అనుభవం మాకు దయచేసి సహాయం చేయమని మా ప్రభుని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు ప్రార్థనలో మిమ్మల్ని నడిపించునుగాక.